గురు పౌర్ణమి సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ నందు వెలసిన శ్రీ సద్గురు కాశీనాయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్నప్రసాదాలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన భక్తులకు బొగ్గుడి వారిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పాల్గొని వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. అభిషేకాలు చేయించుకున్నావు కదా నువ్వు ఆ పక్క
బొగ్గడి ఓగల్ రెడ్డి గారు మరియు సుపుత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు మరియు కోడలు ధర్మపత్ని వరలక్ష్మి వాళ్ళ కుటుంబ సమేతంగా ఈరోజు స్వామికి అభయ ప్రదానం ఇచ్చి కేసరి మరియు పులిహోర ఇచ్చినారు. అన్నదానాన్ని కూడా వాళ్ళే ప్రాధాన్యత వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యాలు కలిగి వ్యవసాయ అభివృద్ధి కలిగి పాడి పంటలు కలిగేటట్టు దీవిస్తున్నాం. ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో ప్రతి నిత్యము అన్నదానం ఉండును. వచ్చిన వారికి లేదు అనేది లేదు, ఎల్లప్పుడూ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఆరవ తేదీ సప్తమి నుండి మరియు పౌర్ణమి వరకు సప్తాహ మహాభాగవత భాగవతము దిగ్విజయంగా నడిచింది. 7 రోజులు దానికి గాను ప్రజలంతా వచ్చి ఎంతో మందికి ఆదరించి ఇది లోక కళ్యాణం కోసము పాడి పశువులు మరియు పశుపక్షాదులు మరియు వర్షాలు వాటి కోసమే సప్తాహ కార్యక్రమం చేయించినాము. ఇక్కడ మహారాజశ్రీ పుల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సప్తాహ కార్యక్రమం జరిగినది. అందరికీ మేలు చేయాలనుకొని ఈ కార్యక్రమం జరిగి లోక కళ్యాణం కోసము దీన్ని పాటు చేసినాము. అందరూ దీన్ని ఆహ్వానించినారు, అందరూ కూడా దీన్ని పాటించినారు.